నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్టోబర్ 16వ తేదీ బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నాలుగు లేబర్ కోడ్లు మూడు నేర చట్టాలు రద్దు చేయాలి. 8న విజయవాడలో రాష్ట్ర సదస్సు. కార్మిక లోకం కదలి రావాలి. ఐఎఫ్టియు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు భారతి పిలుపు. తుఫాన్ నేపథ్యంలో తిరుపతిలో ముందస్తు చర్యలు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు. హెల్ప్ లైన్ నంబర్ 08772256766. వెల్లడించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. వార్తల్లోని వివరాలు. అక్టోబర్ 16వ తేదీ బుధవారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరియు వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు జూనియర్ కళాశాలలకు ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 16న బుధవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలు అన్ని విధిగా పాటించాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నాలుగు లేబర్ కోడ్లు మూడు నేర చట్టాలను తీసుకువస్తోందని దీనికి వ్యతిరేకంగా రెండు ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన విజయవాడలో ఎంబీవీకే భవన్లో జరిగే రాష్ట్ర సదస్సును కార్మిక వర్గం జయప్రదం చేయాలని తిరుపతి జిల్లా ఐఎఫ్టియు అధ్యక్షురాలు భారతి పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో రాష్ట్ర సదస్సు వారోత్సవాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించినా గొంతెత్తి ప్రశ్నించినా శిక్షించడానికి అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టాలను మార్చిందన్నారు. దుర్మార్గంగా మార్చిన మూడు నేర చట్టాల స్మృతులను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దాలని కేంద్రంలోని బీజేపీ చూస్తోందన్నారు. మూడు నేర చట్టాలు మోటారు రంగంపై తీవ్రమైన ప్రతికూల ఆంక్షలతో మార్పులు చేశారన్నారు. బీఓసీ బోర్డు నామమాత్రం చేస్తున్నారని సంక్షేమ పథకాలలో కోతలు పెడుతున్నారని మోటారు హమాలీ రంగాల కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వీటితో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని మోటారు హమాలీ వంటి అసంఘటిత రంగాలకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్మిక సదస్సు జయప్రదానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు సీనియర్ నాయకులు వెంకటరత్నం, తిరుపతి నగర నాయకులు రుద్రగోపి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాణి, అలాగే అంగన్వాడీ జిల్లా నాయకురాలు శోభ, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ కమిటీ పిలుపులో భాగంగా విజయవాడలో అక్టోబర్ 18వ తారీఖు రాష్ట్ర సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకు అన్ని కార్మిక సంఘాలు హాజరు కావాలనేసి పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. ఈరోజు ఈ రాష్ట్ర కార్మిక సదస్సులో నాలుగు లేబర్ కోడ్లను మూడు నేర చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేసి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మోటార్ హమాలి వంటి అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేసి ఈ సదస్సులో తీర్మానం చేయబోతున్నాం. ఈ సదస్సుకి అన్ని జిల్లాల నుంచి కూడా హాజరవ్వాలని అనేసి కోరుకుంటున్నాం. తుఫాన్ ప్రభావంతో నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలను చేపట్టామని, అందరూ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉన్నారని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు ప్రత్యామ్నాయంగా చేసిన ఏర్పాట్ల గురించి మంగళవారం కమిషనర్ మౌర్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులు తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ వర్షాలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మురుగునీటి కాలువలు పొంగి పొరలకుండా ఎక్కడికక్కడ చెత్త తొలగిస్తున్నామని అన్నారు. డ్రైనేజీ కాలువలు పొంగినా వర్షాల వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా హెల్ప్ లైన్ 08772256766కి ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని అన్నారు. ఎక్కడైనా కాలనీల్లో, ఇండ్లలో నీరు ఎక్కువగా చేరితే పంపింగ్ చేయడానికి మోటార్లతో సిద్ధంగా ఉన్నామని అన్నారు. మ్యాన్ హోల్స్ ఉన్న దగ్గర
తగు జాగృతలు తీసుకున్నామని అన్నారు. ప్రజలకు అంటురోగాలు ప్రబలకుండా పరిశుద్ధ పనులు చేపట్టిన వెంటనే బ్లీచింగ్ చేస్తామని అన్నారు. తాగునీటి శుభ్రత విషయంలో చర్యలు చేపట్టామని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ నీటి సాంద్రత పరీక్షలు చేస్తున్నామని అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉన్నవారు తమకు సమాచారం అందిస్తే పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అన్నారు. చెట్లు పడిపోయే స్థితిలో ఉన్నా తమకు సమాచారం అందించాలని అన్నారు. కాలువలు డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ఎక్కువగా నీరు రోడ్లపైకి వస్తున్నాయని అన్నారు. ఇటువంటి నిర్మాణాల తొలగింపుకు చర్యలు చేపడతామని అన్నారు. నీరు ఎక్కడైనా ఆగినా వాటిలో దోమలు లార్వా వృద్ధి చెందకుండా చేసేందుకు ఆయిల్ బాల్స్ సిద్ధం చేశామని అన్నారు. దోమల నివారణకు అన్ని వాటిల్లో స్ప్రేయింగ్ ఫాగింగ్ చేస్తున్నామని అన్నారు. ఎటువంటి కఠిన పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సాయం అందించేందుకు 30 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది 24 గంటల్లో అందుబాటులో ఉన్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమకు సమాచారం ఇస్తే వెంటనే వచ్చి సాయం అందిస్తామని తెలిపారు. అందరికీ తెలుసు, ఇప్పుడు మనకి వర్షం ఈరోజు నిన్న 18 mm నమోదైంది, రేపు ఎల్లుండి నెక్స్ట్ 2 to 3 డేస్ చాలా ముఖ్యం హెవీ రెయిన్ఫాల్ అనే ప్రిడిక్షన్ ఉంది. 30 mm రెయిన్ఫాల్ ఇక్కడ మన కొండపైన కూడా నమోదవుతుందని ప్రిడిక్ట్ చేశారు. సో కొండపైన మనకి వర్షం పడినది కూడా మనకు అంతా కపిల్ తీర్థము మాల్వానిగూడెం వాగులో చేరి అక్కడ నుంచి మనకి సిటీలోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఏం చేస్తున్నాం అంటే డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో డ్రైన్స్లో ఉన్న చెత్త డీసిల్టేషన్ అనేవి చేస్తున్నాము. ఇంకా ఎక్కడన్నా చేయకోకుండా అలా ఉంటే మీరు ఇమీడియట్గా కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ సెక్రటరీస్, అమ్యూనిటీ సెక్రటరీస్ ఉంటారు, అడ్మిన్ సెక్రటరీ, శానిటేషన్ వాళ్ళని మనం అలర్ట్ చేశాము, డీఈస్ ఉంటారు. అదే కాకుండా ఏ కంప్లైంట్ ఉన్నా మనం కంట్రోల్ రూమ్ ఇక్కడ పెట్టాము. 24/7 కార్పొరేషన్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్ కూడా 08 77 22 56 766. మళ్ళీ చెప్తాను, కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబరు 08 77 22 56 766. సో ఈ హెల్ప్ లైన్కి ఏ ఇష్యూ ఉన్నా, మీరు ఒకవేళ వాటర్ ఇనండేషన్ ఉన్న ఏ ఇష్యూ అయినా కంప్లైంట్ చేయొచ్చు. మనకి వాటర్ కొంచెము నిల్వ ఉండే ఏరియాస్ కొన్ని ఉన్నాయి. మనకి ఆటో నగరు, లక్ష్మీపురము, ఎంఆర్పల్లి కూడా లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్స్లో మనం వాటర్ అంతా నిండిపోయి కట్ ఆఫ్ అయిపోయింది. మధురా నగర్ ఇలాంటి ఏరియాస్ ఉన్నాయి. వాటికి మనము టెంపరీగా చేసే ఏమనంటే డ్రైన్స్ క్లీన్ చేయడము, ఫ్రీ ఫ్లో పెట్టడము. ఒకవేళ ఎక్కువ వాటర్ ఉంటే పంప్ సెట్స్, జనరేటర్స్, ఈ వాటికి ఫ్యూయల్ అన్నీ కూడా రెడీగా మేము ఏజెన్సీని మాట్లాడి పెట్టుకున్నాము. వచ్చి వాటర్ డ్రైన్ అవుట్ చేయడం జరుగుతుంది. మనం వాటర్ రాకుండా అయితే చేయలేము, ఎందుకంటే మనకు ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా పెద్ద డ్రైన్స్ కొంచెము ఎంక్రోచ్మెంట్ అయ్యి కన్స్ట్రక్షన్, ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యి చిన్న డ్రైన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు వాటర్ రాకుండా కంప్లీట్గా అయితే ప్రివెంట్ చేయలేము, వాటర్ వస్తుంది. బట్ మనం అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు విజ్ఞప్తి, మీరు బయట తిరిగేటప్పుడు కూడా వాటర్ ఉన్న ఏరియాస్లో జాగ్రత్తగా ఉండండి. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశాన్ని అగ్రభాగాన్ని నిలిపిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిరస్మరణీయులని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని తిరుపతి కొత్తపల్లి కళాక్షేత్రంలో ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం ఉన్నత చదువులను అభ్యసించి సైంటిస్టుగా తన జీవితాన్ని భారతదేశానికి అంకితం చేశారని కొనియాడారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక ప్రయోగాలు చేసి మిస్సైల్ మ్యాన్గా పేరు పొందారని అన్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు రాష్ట్రపతిగా అవకాశం కల్పించిందని, భారత రాష్ట్రపతిగాను ఆయన తనదైన ముద్ర వేసి సాదాసీదాగా తన జీవితాన్ని గడిపి ఎందరికో ఆదర్శ ప్రాయులుగా నిలిచారని కొనియాడారు. కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ దేశ విద్యార్థుల్లో ప్రేరణ కల్పించిన మహనీయుడు అబ్దుల్ కలాం అని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ఎందరో విద్యార్థులు నేడు సైంటిస్టులుగా ఎదిగి దేశ అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా స్థానిక కొత్తపల్లి కళాక్షేత్రంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గొప్ప శాస్త్రవేత్త, మానవతావాది మన అబ్దుల్ కలాం గారు. మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో శాస్త్రపరంగా, సైన్స్ పరంగా
ఆయన మన దేశానికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు ఆయన జ్ఞాన సంపదను పిల్లలకు అందించారు పిల్లలకు చదువు చెప్పడం అంటే ఆయనకి ఎంతో అమితమైన ఇష్టం ఆయన పిల్లలకు చదువు చెప్పుతానే లాస్ట్ లో ఆయన తను సాధించారు అలాంటి మహోన్నత వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు గొప్ప మానవతావాది భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింప చేసిన మహోన్నత వ్యక్తి కుల మత భేదాలకు అతీతంగా మన దేశ సంస్కృతిని ఇనుమడింప చేశారు అలాంటి గొప్ప వ్యక్తి మనకి దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు అప్పుడు మా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆయన పేరు ప్రతిపాదిస్తే ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ ఒకే విధమైన నిర్ణయంతో ఆయన రాష్ట్రపతిగా ఎన్నుకున్నారంటే అలాంటి గొప్ప వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు ఆయన దేశ సేవ కోసమే తరించారు ఆయన చివరికి ఏ విధమైన సంపదను ఆయన కూడగట్టుకోలేదు ఆయన మొత్తం ఆయన జ్ఞాన సంపదనంతా ప్రజలకే పంచి ఆయన మహాత్ముడైనాడు గొప్ప మానవతావాది అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పాకాల మండలంలోని పాకాల దమల చెరువు పంచాయతీలో గల పొలిసెట్టివారిపల్లి రాజీవ్ కాలనీ మౌలాలిపేటలో 2,65,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేపట్టారు గ్రామాలలో అభివృద్ధి అజెండాగా పల్లె పండుగను నిర్వహిస్తున్నట్లు పులివర్తి నాని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో గ్రామాలలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా మంగళవారం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ పాకాల పంచాయతీలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యే నానికి కూటమి పార్టీల నాయకులు గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు యువత టపాకాయలు పేల్చి తమ ఆనందాన్ని ప్రకటింపజేశారు మహిళలు తమ అభిమాన నాయకుడు నానికి మంగళ హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు పోలిశెట్టిపల్లి మౌలాలిపేట రాజీవ్ కాలనీలో జెడ్పీ నిధులు 60,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు స్కూల్ గేమ్స్ అండర్ 17 చిత్తూరు జిల్లా జూడో పోటీలను ఎన్ఆర్ఐ తూటుకూరి శ్యామ్ సుందర్ ఫిలిప్స్ కంపెనీ అనలిటిక్స్ లీడర్ ఆదినారాయణరావు సివిల్ ఇంజనీర్ ప్రేమచందులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ పోటీలకు జిల్లా నలుమూల నుండి 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు జట్టు ఎంపిక డిఎస్ఏ జూడో కోచ్ గోపి పిడి చంద్రశేఖర్ రాజు పిడి రేఖారాణిల పర్యవేక్షణలో ఎంపికైన జిల్లా క్రీడాకారులు ఈ నెల 20-21న శ్రీకాళహస్తిలో జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో పాల్గొంటారని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి పిడి బాబు అన్నారు జిల్లా క్రీడాకారుల శిక్షణ కోసం కావాల్సిన సదుపాయాలు యూనిఫామ్ జెన్ అకాడమీ అందిస్తుందని జిల్లా జూడో సంఘం కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సురేష్ సురేష్ నంద పిఈటి వాణి వెంకటమునులు తదితరులు పాల్గొన్నారు మిత్రులు చెప్పినట్లుగా మిమ్మల్ని చూస్తుంటే మాకు మేము గుర్తొస్తున్నాం మేము యంగ్ గా ఉన్నప్పుడు ఈ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఒక చిన్న గేమ్ పెట్టి ఒక చిన్న గ్లాస్ ప్రెజెంటేషన్ గా ప్రైజ్ గా ఇచ్చినా సరే చాలా సంతోషంగా ఆడేవాళ్ళము బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే మీరందరూ బాగా ఆడుతున్నారు మిమ్మల్ని కొద్ది కాలం నుంచి చూస్తున్నాము మీరందరూ బాగా ఆడుతున్నారు సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ వెళ్ళి మన తిరుపతి చిత్తూరు పేరుని నిలబెట్టి అక్కడి నుంచి మీరు మెడల్స్ ఖచ్చితంగా పట్టుకురావాలని ఆశిస్తున్నాం వెళ్ళే వాళ్ళకే ఫస్ట్ అనుకున్నాము తర్వాత మేము చూసిన తర్వాత మిత్రులు టీం వెళ్తారు కదా మామూలుగా టీం వెళ్ళేటప్పుడు ఇస్తాం కదా ఏమన్నా అరేంజ్ చేసామని అడిగారు లేదు అని అంటే అది కూడా ఇస్తాము అని చెప్పడం యూనిఫామ్ ఉండాలి టీషర్ట్స్ పిల్లలకి అందరికీ అని సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి యూనిఫామ్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు ప్రాక్టీస్ ఏదైనా కావాలన్నా కానీ మంచి ఫుడ్ కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తాం అదంతా మీ కోచ్ మీద ఆధారపడి ఉంటుంది మీరు మీ కోచ్ని పట్టుకోండి గట్టిగా ఎక్కడ క్యాంప్ చేస్తాడు ఏం కావాలనేది ఓకేనా గుడ్ లక్ జాగ్రత్తగా
అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదని ఏకవీరా సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ అన్నారు. తిరుచనూరులో స్థానికంగా గల ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో తమిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ పెరటాసి మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకి కాలినడకన తమిళనాడు రాష్ట్రం చెన్నై నుండి వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. మధ్యాహ్న భోజన సదుపాయమే కాకుండా రాత్రి అలిపిరి వద్ద అల్పాహారాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఏకవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలుగా అన్న సంతర్పం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే శ్రీ మారుతి రాయన్ గురుస్వామి గణేష్ గురూజీ మాట్లాడుతూ మేము తిరుపతికి పాదయాత్ర చేయటం ఇది 27వ సంవత్సరం అని చెప్పారు. ఇక్కడ అన్నదానం చేస్తున్న ఏకవీరా ఫౌండేషన్ ప్రతాప్ స్వామీజీని పాదయాత్ర చేస్తున్న మావంటి భక్తులకు అన్నదానం చేస్తూ ఉండటం మంచి కార్యక్రమమని వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు ప్రతాప్ స్వామీజీకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదానం చేస్తూ సంతోషంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పెరటాసి మాసం సందర్భంగా తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు ఏకవీరా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం అప్పలాగుంట్ల అల్పాహారము, మధ్యాహ్నం తిరుచనూరులో, అదేవిధంగా రాత్రి అలుపురులో గత 5 సంవత్సరాలుగా భోజనం వద్ద కల్పిస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. దాదాపు 250 కిలోమీటర్లు ఎన్నో వేయి ప్రసాదాలతో కూడి వాళ్ళు నడిచొస్తారు. వారికి దేవస్థానం కూడా ప్రత్యేక దర్శనం కల్పించాలని కోరుకుంటున్నాము. బై ది గ్రేస్ ఆఫ్ ఆల్ మైటీ, బై ది గ్రేస్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్, లైక్ బై ది గ్రేస్ ఆఫ్ గురుజీ లైక్ ప్రసాద్ స్వామి గారు, వి హావ్ ఇమెన్స్ ప్రెషర్ ఇన్ కండక్టింగ్ అవర్ 27th ఇయర్ తిరుమల పాదయాత్ర. When we reach Alamel Mangapuram, we feel that we have got new energy by having the darshan of our Guruji. And Annadanam is the foremost power which blesses each and every one. This has got no caste, no breed, no poor or no rich. So everybody is equal before Mr. Pratap Swami. తిరుపతిలో సెల్ఫోన్ దొంగతనం కేసులో 5 ముద్దాయిలను అరెస్టు చేసి నిందితుల నుంచి 32 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఎవరైనా సెల్ఫోన్ షాపులలో ఎలాంటి అనుమతులు లేకుండా సెల్ఫోన్ లాక్ ఓపెన్ చేయటం, క్యాష్ బిల్స్ లేని సెల్ఫోన్లు కొనడం, అమ్మడం, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయటం మొదలుకున్న నేరాలు చేస్తే అట్టివారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు వారి షాపులను కూడా సీజ్ చేయటం జరుగుతుందని హెచ్చరించారు. ఉదయం 10 గంటలకు తన సెల్ ఫోన్ పోయినట్టుగా ఒకతను నిన్నటి దినం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఎవరంటే శ్రీనివాసులు, తండ్రి యాదుల వెంకటేష్, భగత్ సింగ్ కాలనీ తిరుపతి. ఇతను ఆటో డ్రైవరు, ఇతని ఫోన్ పోయిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇన్వెస్టిగేట్ దర్యాప్తు చేస్తే దర్యాప్తులో భాగంగా ఉప్పు మల్లికార్జున, ఇతనిది వచ్చేసి అన్నమయ్య జిల్లా పుల్లంపేట గ్రామము, అతన్ని అరెస్ట్ చేస్తే అతని దగ్గర నుంచి ఫోన్స్ రికవర్ చేయడం, ఈ ఫోన్ ఈ పర్టికులర్ ఈ కేసులో ఫోన్ రికవర్ చేయడం జరిగింది. అతను చెప్పిన సమాచారం ఏంటంటే ఈ విధంగా ఆ పిల్లోడు రాత్రుల పూట పగలు కానీ యాత్రికులు నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ బస్ స్టాండ్లో కానీ మార్కెట్స్లో కానీ ఫోన్స్ దొంగిలించి ఆ ఫోన్స్ని ఈ సెల్ షాప్స్ ఉంటాయి, సెల్ మెకానిక్ షాప్స్ కానీ సెల్ షాప్స్ కానీ ఉంటే వాళ్ళకి అమ్మి డబ్బు సంపాదిస్తున్నా అని చెప్పడం వల్ల అతను చెప్పిన మేరకు తాండవ ముఖేష్ అనే అతను కూడా ఒక సెల్ షాప్ యజమాని, అదేవిధంగా బడబాగ్ని జగదీష్, అతను కూడా ఒక సెల్ ఫోన్ మెకానిక్ క్రేజీ మొబైల్స్లో, అదేవిధంగా రావూరి అమర్నాథ్ రెడ్డి శక్తి సెల్ కేర్ యజమాని, అదేవిధంగా కుందపు శ్రీనాథ్ మహిత మొబైల్ షాప్ యజమాని, వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 32 సెల్ఫోన్స్ను రికవరీ చేయడం జరిగింది. ఈ 32 సెల్ఫోన్స్ వెరిఫై చేయాలా, దానిలో ఉన్నటువంటి ఐఎంఈ నెంబర్స్ ఏమి, ఎవరికి సంబంధించింది, లేదు ఇంతకుముందు మాకు కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా ఈ పర్టికులర్ సెల్ ఫోన్కి సంబంధించినటువంటి వెరిఫై చేస్తే తదుపరి చేస్తాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి 32 మొబైల్స్ని స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళందరినీ కూడా ఈ 5 మందిని కూడా అరెస్ట్ చేసి ఆల్రెడీ అరెస్ట్ చేశాం. తదుపరి చర్య కొరకు రిమాండ్కి పంపుతున్నాం.
అదే విధంగా ఇంకొకటి సెల్ షాప్ యజమానులకు చెప్పదలుచుకుంది, సెల్ షాప్ యజమానులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరో ఫోన్ తీసుకొని వస్తే, ఎవరి ఫోనో తీసుకొని వస్తే లాక్ బ్రేక్ చేయని వస్తారు. లాక్ బ్రేక్ చేయని అర్థం వస్తారంటే దాని అర్థం ఏంటి, ఫోన్ నాది కాదు అని దాని అర్థం. అది లాక్ బ్రేక్ చేయడానికి వస్తున్నారంటే ఫోన్ వాడి ఫోన్ వాడు లాక్ బ్రేక్ చేసుకోడు కదా. సో ఆ చిన్న కామన్ సెన్స్ ఉపయోగించి ఎవరు కూడా ఈ దొంగ సొత్తు ఉన్నటువంటి ఫోన్లలో, ఎందుకంటే ఇప్పుడు జీవితమే ఫోన్ అయిపోయింది, ఈ ఫోన్లోనే మొత్తం సమాచారం అంతా కూడా ఈ ఫోన్స్లోనే ఉంటుంది, అది పర్సనల్ కానీ అఫీషియల్ కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఇంకోటి కానీ దీనిలోనే ఉంటుంది. కాబట్టి ఎవరు ఇప్పుడు అరెస్ట్ చేసింది కూడా ఏంది, ఒక దొంగని అతని దగ్గర తీసుకున్నటువంటి సెల్ షాప్ యజమానులని. ఇది అందరికీ కూడా ఇది హెచ్చరిక అనుకోండి, లేదు ఇంకోటి అనుకోండి, ఖచ్చితంగా సెల్ షాప్ యజమానులకు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా మీ దగ్గరికి రసీదు లేనటువంటి ఫోన్ తీసుకొచ్చి మాదే సారి ఫోను, ఈ ఫోన్ మేము అమ్ముకుంటున్నామంటే రసీదు ఉండి తీసుకుంటే వేరు విషయం, కానీ రసీదు లేని ఫోన్ కనుక తీసుకొని దాన్ని బ్రేక్ చేసి దానిలో ఉన్న డాటా అంతా ఫార్మాట్ చేసి ఇవన్నీ చేస్తే తప్పనిసరి పరిస్థితులు సెల్ షాప్ యజమానులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి దయచేసి సెల్ షాప్ యజమానులు ఇక ముందైనా సరే, ఈ రోజు నుంచి ఇక ముందైనా ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కార్యక్రమాలకు చేయొద్దండి. ఈ కేసులో మా ఇన్స్పెక్టర్ గారికి, ఈ కేసులో ప్రతిభ చూపించిన మిగతా సిబ్బంది అందరికి కూడా అప్రిషియేషన్స్ అందుతున్నాయి. ఎస్పీ గారి దగ్గర నుంచి చేస్తాము, థ్యాంక్ యూ. ఎందుకంటే వీళ్ళందరి దగ్గర 32 ఫోన్స్ చేసామంటే 32 ఫోన్స్కి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. లేదు, వాళ్ళ దగ్గర ఐదర్ రిసీట్స్ లేవు, ఎవరు దేని చెప్పగలగడం లేదు. కాబట్టి ఇవన్నీ దొంగ సొత్తుగా భావిస్తున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ ఐఎంఈ నెంబర్ ద్వారా దాని ఓనర్స్ని ట్రేస్ చేసి ఎక్కడ పోయింది ఎలా పోయింది అనేటువంటి వివరాలు సేకరిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. 4 లేబర్ కోడ్లు, 3 నేర చట్టాలు రద్దు చేయాలి. 8న విజయవాడలో రాష్ట్ర సదస్సు. కార్మిక లోకం కదలి రావాలి. ఐఎఫ్టియు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు భారతి పిలుపు. తుఫాన్ నేపథ్యంలో తిరుపతిలో ముందస్తు చర్యలు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు. హెల్ప్ లైన్ నంబర్ 08777225666. వెల్లడించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.